చైనాలో వరుసగా రెండో రోజు రికార్డు స్థాయిలో రోజువారీ కోవిడ్ కేసులు నమోదయ్యాయి గురువారం ముప్పై రెండు వేల ఆరు వందల తొంభై ఐదు మందికి కరోనా సోకినట్లు చైనా వెల్లడించింది వీరిలో మూడు వేల నలభై ఒక్క మందికి కోవిడ్ లక్షణాలు ఉండగా ఇరవై తొమ్మిది వేల ఆరు వందల యాభై నాలుగు మందికి ఎలాంటి లక్షణాలు లేవు కోటి తొంభై లక్షల జనాభా కలిగిన గ్వాంజౌ నగరంలో అత్యధికంగా ఏడు వేల ఐదు వందల ఇరవై నాలుగు కోవిడ్ కేసులు నమోదయ్యాయి రాజధాని బీజింగ్లో పద్దెనిమిది వందల అరవై కేసులు వెలుగుచూశాయి బీజింగ్లోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు ఆర్థిక కేంద్రం షాంఘైలో ఎనభై ఆరు కేసులు నమోదయ్యాయి జీరో కోవిడ్ విధానం అవలంబిస్తున్న చైనా కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో కఠిన లాక్డౌన్ నిబంధనలు అమలు చేస్తోంది ప్రజలను అపార్ట్మెంట్కే పరిమితం చేస్తోంది ఫ్యాక్టరీలలో కార్మికులు పనిచేసే స్థలంలోనే నివాసముంటూ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు